हाय अंडी, श्रेयांक किचन। इवाळ चेयबोयेदि पच्चिकार वंकाय कूर एला चेद्दामो चूद्दाम रंडि। हलो नमस्ते, श्रेयांक किचन स्वागतम। इवाळ नेनु वंकाय करी चेस्तुन्नानु, पच्चि वंकाय कूर। अदि चाला चाला टेस्टी उंटदि, ट्रै चेसि चूडंडि मीरु कूडा। नेनु फस्ट टाइम चेस्तुन्नानु, लैक् चेयंडि लैक् चेयंडि। ई वंकाय अंडि चाल टेस्ट उंटदी। वंकाय कूर ए दानिकैना तिनोच्चु, चपाती की, जुन्न रोट्टे की, अन्नंलो की चाल टेस्ट उंटदी। मीरु कूडा चेसुकोनि दीनि नाकु कामेंट चेयंडि। मनं वंकाय वंकाय कट चेसुकोनि कूर चेसुकोनि क्लीन अवुतुंदि। स्टव् आन् चेसुकोनि उल्लिगड्ड वेसेटप्पुडु अदि ब्राउन్ కలర్ వచ్చేటప్పుడు, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని అది వేడెక్కే వరకు మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి। తొందర తొందరగా వంకాయ కర్రీ అవుతుంది। ఆయిల్ వేడెక్కింది, ఉల్లిగడ్డ వేసినాను। తర్వాత అది వేడయ్యే వరకు వంకాయలు రెడీ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని మనము ఉప్పు నీళ్ళలో గాని కొద్దిగా పాలు వేస్తే నలుపు రావు వంకాయలు, చాలా బాగుంటాయి, లైక్ కలర్ చేంజ్ అవ్వవు। ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి। దొడ్డు దొడ్డు కట్ చేసుకున్నాం అనుకో, లేటుగా ఉడుకుతుంది, కర్రీ లేట్ అవుతుంది। జాబ్ వాళ్ళకి వెళ్ళారు, జాబ్ వెళ్ళే వాళ్ళకి తొందరగా అయ్యే వంకాయ కర్రీ అంటే ఇదే। మీరు ఎంత స్పీడ్గా చేసుకుంటే అంత తొందరగా వంకాయ అందుకు ఎలా తెల్లగా చూడట్టుగా ఇలా ఉన్నాయి। ఇప్పుడు ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయింది కాబట్టి ప్లేట్ చేసాను। నూనెలో మగ్గిన తర్వాత కొద్దిగా నూనెలో మగ్గాక అన్ని కారం ఉప్పు పసుపు వేసేద్దాం। వంకాయ చూసేద్దాం ఎలా ఉడికిందో। ఇది కాస్త ఉడికింది, ఇప్పుడు పసుపు పసుపు నేను ఇంత ఎల్లిపాయ వేసి రుబ్బి పెట్టుకున్న పచ్చికారం, మీరు తక్కువ తింటే ఇంకా కాస్త తక్కువ వేసుకోండి। మేము బాగా చాలా బాగా కారం తింటాం కాబట్టి నేను చాలా ఎక్కువ వేసాను। ఇది పచ్చిమిరపకాయలతో రుబ్బుకున్న కారం, పచ్చికారం అంటే అలా చేసుకోవాలి। దాంట్లో రాళ్ళు పేస్తే పచ్చికారం నల్లగా కాదు, పొడుగు పేశారనుకో నల్లగా అయిపోతుంది, కూర కూడా కలర్ మారిపోతుంది। ఇప్పుడు మూత మూసేసుకుందాం। ఈ వంకాయలో స్పెషాలిటీ ఏంటంటే పాలు పోస్తే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। పాలు కంపల్సరీ పాలు వేయాలి దీంట్లో। వేసిన తర్వాత ఇలా కలపాలి, పాలతోనే టేస్ట్ వస్తుంది ఈ వంకాయ కర్రీకి। చూశారు కదండి ఈ వంకాయ కూర ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి। ఇప్పుడు మూత తీసి చూద్దాం, చూసారు కదా ఎలా అయిందో। కూర మొత్తం అయినట్టుగా తెలవాలంటే ఇలా పక్కకి వెళ్ళి నూనె రావాలి, ఇలా ఇలా వస్తే కూర మొత్తం కంప్లీట్ అయ్యి కొబ్బరి వేసుకుందాం। ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం, ఈ కర్రీకి ఇంత కొబ్బరి అయితే సరిపోతుంది। ఒక 1 మినిట్ ఉడికించి దించేయాలి, ఎక్కువ కొబ్బరి వేసిన తర్వాత ఉడికించామనుకో కూర టేస్ట్ పోతుంది, వంకాయ కలర్ చేంజ్ అవుతుంది। ఇలా కలర్ఫుల్గా ఉండాలంటే ఎక్కువ చేపు ఉడికియద్దు। నీకు ఒక కొబ్బరి ఎలా అయ్యాలో చూపిస్తాను ఇప్పుడు ముందు మీకు। ఇలా కొబ్బరి పెంచు తీస్తే ఇలా ఉంటుంది, ఇలా వేస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది, ప్లస్ అది తిన్నా ఫీలింగ్స్ ఉండదు, చాలా బాగుంటుంది। తీయకపోతే గొంతులోకి వచ్చినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది।
స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూసారా ఎలా ఉందో వంకాయ కర్రీ రెడీ మంచి చిటికగా చెప్తాను అందరికి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కాబట్టి అతి బల అనే ఆకు ఎక్కడైనా పిచ్చి చెట్టు లాగానే ఉంటుంది ఇది చాలా పని ఉపయోగపడుతుంది ఇది మాత్రం మీరు తెచ్చుకొని పసరు రుద్దుకున్నారనుకో చాలా నొప్పులు తగ్గిపోతాయి అట్లా కాకుండా ముఖానికి మంగు మచ్చలు వస్తాయి కదా ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకో 5-6 రోజుల్లోనే మచ్చలు మొత్తం పోతాయి ఈ ఆకుతో చాలా ఉపయోగాలు ఉంటాయి ఇవి ఎవరికి తెలియదు పిచ్చి ఆకులు అనుకుంటారు కానీ దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి వాడి చూడండి మీకే తెలుసు కారం వంకాయ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా తప్పుగా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి